హాయ్ రోజ్, వెల్కమ్ టు 99 తెలుగు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు విమర్శల దాడి కొనసాగిస్తుంటే కొంతమంది ఆందోళన బాట పడ్డారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. ఇక కొందరు సినీతారులు కూడా ఆందోళనకు బాసటగా నిలుస్తూ కేంద్రంపై దుమ్మెత్తు పోస్తూ వార్తల్లోకి ఎక్కారు. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ ఈ చట్టం మంచిదేనని, ఆ చట్టం వల్ల ముస్లింలకు ఎలాంటి ముప్పు కలగదని పేర్కొన్నారు. చెన్నై పోయస్ గార్డెన్ లోని తన నివాసం వద్ద బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం పౌరసత్వ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ముస్లింలకు హాని కలుగుతుందని తెలిస్తే వారికి అండగా నిలిచే తొలి వ్యక్తిని తానేనని రజని చెప్పారు. ఇక జాతీయ పౌరసత్వ నమోదు కూడా మంచిదేనని, ఆ జనగణన జరిపితేనే భారతీయులెవరో విదేశీయులెవరో తెలుస్తుందన్నారు. తమిళనాడులో నివసిస్తున్న శ్రీలంక తమిళ శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాల్సిన అవసరం ఉందని రజని అభిప్రాయపడ్డారు. కాగా తుత్తుకుడి కాల్పులపై విచారణకు సంబంధించి తనకు సమన్లు రాలేదని, ఒకవేళ తనకు విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేస్తే తను హాజరవుతానని స్పష్టం చేశారు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.